నరేంద్ర మోడీ 10 ఏళ్ల కింద రాజ్యానికి వచ్చండి. నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎన్నండి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా? సత్యనాశ అయింది దేశం. ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో? డాలర్ ముందు మన రూపాయి విలువ 84 రూపాయలు. ఈయన కన్నా ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసింది. ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే, ఇంత తక్కువకు దిగజారలే. దేశం అప్పులపాలైంది, కంపెనీలు మాయమవుతున్నాయి, పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, మొత్తం నాశనమవుతున్నది తప్ప ఏమి లేదు. చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా, లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. బ్యాంకులు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు, ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు నేషనలైజేషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్. కాబట్టి దయచేసి, చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం. ఆ బీజేపీ లేపే మత విద్వేషముల పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు. బేటీ పడావో బేటీ బచావో, ఎవల బేటీ ఎక్కడ బేటీ అని అన్నదా? జన్ధన్ ఖాతా రూపాయి వచ్చిందా? 15 లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా? అంటే ఎప్పుడొస్తే? 15 ఏళ్ళకి వస్తాయా? వస్తాయా? కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం, హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలే. ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కూడా 200 సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ 14-15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు, నీళ్లు, మన బొగ్గు, మన సింగరేణి, మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది. కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగాత కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి. కొప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు, సౌమ్యుడు, వినయమున్నవాడు, విధేయత ఉన్నవాడు, నిస్వార్థంగా బతికినవాడు, మంచి పేరు ప్రతిష్టలైనటువంటి వ్యక్తి. మీ గోదావరి కని బిడ్డ, మీ కార్మికుడు, ఆయనను గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు. కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి, ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ముసల్మాన్ భాయ్యంకో బయనంకో మై సలాం కర్తాం ఔర్ ఆప్సే మై అదబన్ గుజారిష్ కర్తాం. ఆజ్ యహా కాంగ్రెస్ పార్టీ తీసరే దర్జే పే హై, హమారా ముకాబిలా బీజేపీ సే హై. అగర్ ఆప్ లోగ్ కహీ గుమ్రాహ్ హోకే ఉన్కో ఓట్ దేంగే కాంగ్రెస్ కో తో కామకా యహాన్ బీజేపీ జీత్ జాయేగా, హమే మిల్నే వాలా కుచ్ నహీ హై. మై పీచే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే కిత్నా అచ్చా కామ్ కియా, కితనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కోలా, బచ్చే కిస్ తరీకే సే పఢ్ రహే హైన్ యే ఆప్ తమామ్ జాన్తే హైన్. హర్ రంజాన్ మే మై ఆప్కో తోహఫా భిజాతా థా, క్యా ఆజ్ ఇస్ మహీనే తోహఫా ఆయా? రంజాన్ తోహఫా ఆయా? క్యూ నహీ ఆయా? క్యా మత్లబ్ హై? ఇస్కే పీచే కౌన్ హై? హమ్ గంగా జమునా తహజీబ్ సభీకో సాథ్ లేకే చల్ రహే హైన్. దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేయాలా? ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? వాళ్ళు పైకి రావద్దా? వాళ్ళు అట్లే ఉండాలని అట్టడుగునా? వాళ్ళు కనీసం సంవత్సరానికో 1 లక్ష కుటుంబాలను రావాలని, పోయిన సంవత్సరం మేము 130,000 కుటుంబాలకు శాంక్షన్ చేసినాం, డబ్బులు కూడా విడుదల చేసినాం, వాటన్నింటినీ వాపసు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా దళితులు ప్రతీకారం చేయాలి. తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్ కు ఓటేసి ఒక సురుకు అంటియాలి, అప్పుడే కాలొస్తుంది తప్ప లేకపోతే రాదు. మరొక్క మారు మీ అందరిని మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా. ఆనాడు 2001లో ఈ జెండా ఎగరేసి ఎవడు లేని నాడు, నా ఎంబడి పిడికెడు మంది లేని నాడు, తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి
ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన, చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేను తెచ్చిన. తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, మంచినీళ్లు తెచ్చుకున్నాం, పేద సాదాలు నాదుకున్నాం. ముసలి వాళ్ళకు 4,000 పెన్షన్ వచ్చిందా రాలేదా? ఏ 6,000 ఇచ్చిండట లేదా? మొత్తం అయిపోయినాయి మా అడ్డంలో అమలైపోయినాయి అంటున్నా ముఖ్యమంత్రి, కాలేదా? మనము ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినాం, వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం, టైంకు ప్రతి నెల డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నాం. 4,000 ఇస్తామని వాళ్ళని మోసం చేసి చివరికి ముసలుల్లది నేను ఇచ్చిన 2,000 కూడా జనవరి నెల రాకుండా ఒక నెల కట్ చేసినారు. మీ అందరికి తెలుసా విషయం, వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. నేను మీ అందరిని కోరేది, నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా, ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండదు, గడబడైతుంది, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే డెఫినెట్ గా వస్తుంది. ప్రజల దీవెనతోని, ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి, సింగరేణి మనది మనకుంటుంది, కొట్లాడతాం, నదుల నీళ్ళు ఎక్కడికి పోవు, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం, అందరినీ కలిపి ముందుకు తీసుకొని పోతాం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. మరొక్కసారి మీ అందరిని మనవి చేస్తా ఉన్నా, ఇవాళ గోదావరి కన్నులో 43-44 డిగ్రీల ఎండ ఉన్నది, అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం తెలిపినందుకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సెలవు తీసుకుంటా ఉన్నా.